బాహుబలి చూడడానికి మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అయితే మన కళ్ళకు కనిపించే ఆ ప్రపంచం మొత్తం విఎఫ్ఎక్స్. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విఎఫ్ఎక్స్ వర్క్ ఎలా పనిచేసాయో ఇప్పుడు క్లియర్గా బ్రేక్ డౌన్ చేసుకుందాం. ముందుగా ఈ సీన్ చూడండి. ఈ సినిమా స్టార్టింగ్ సీన్లో శివగామి బాహుబలి కొడుకుని తీసుకుని నదిలో దిగుతుంది. అయితే ఈ సీన్లో శివగామి చేతిలో నిజంగా పిల్లవాడు లేడు, అక్కడ ఒక వాటర్ బాటిల్ మాత్రమే ఉంది. ముందుగా వీళ్ళు వాటర్ బాటిల్తో షూటింగ్ కంప్లీట్ చేసి తర్వాత వాటర్ బాటిల్ ప్లేస్లో ఈ చిన్న పిల్లాడిని పెడతారు. అప్పుడు ఈ సీన్ ఇలా రియల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ శివుడు కొండపై ఉన్న తమన్నా దగ్గరికి వెళ్ళి సీన్ వస్తుంది. ఈ సీన్లో 90% వరకు విఎఫ్ఎక్సే వాడారు, కేవలం 10% మాత్రమే రియల్గా షూట్ చేశారు. ముందుగా వీళ్ళు విఎఫ్ఎక్స్ సాఫ్ట్వేర్లో పెద్ద పెద్ద కొండల్ని ఆపై కొండలపై వస్తున్న నదుల్ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్తో కొండలపై నుండి దూకుతున్నట్లు కొన్ని సీన్స్ని షూట్ చేశారు, అవి కొండల మధ్య పెట్టారు. అప్పుడు ఈ సీన్ చూడడానికి ఇలా రియల్గా అనిపిస్తుంది. తర్వాత ఇంకొక హైలైట్ షాట్ తమన్నా మీద వాళ్ళే చేతగా చిలుకులు. ఇవి రియల్గా కాదు, ఇవి కూడా విఎఫ్ఎక్సే. నిజమైన చేతగా చిలుకలు వచ్చి వాళ్ళంటే సినిమాకి ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇలా సింపుల్గా విఎఫ్ఎక్స్లో పెట్టేస్తారు. ఇప్పుడు సినిమాలో మెయిన్ పార్ట్ అయిన మహాశ్మితి రాజ్యానికి వద్దాం. ఈ రాజ్యంలో పెద్ద పెద్ద కొండలు, ఏనుగులు, గోపురాలు కనిపిస్తాయి. అయితే ఇందులో ముందు వరుసలో ఉన్న ఫెట్టింగ్స్ మాత్రమే నిజమైనవి, మిగతా పార్ట్లన్నీ విఎఫ్ఎక్స్లోనే యాడ్ చేశారు. ఈ సీన్స్ కోసం రాజమౌళి గారు రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్న కోటని సెట్ చేశారు. ఈ సెట్టింగ్లోనే ఒరిజినల్ షూటింగ్ అంతా జరుగుతుంది. ప్రతి షీన్ షూట్ చేసే ముందు వాటి చుట్టూ గ్రీన్ స్క్రీన్స్ని పెడతారు. ఆ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ గ్రీన్ స్క్రీన్ ప్లేస్లో కొత్త వాటిని తెచ్చి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటారు. అలా పెట్టడానికి ముందుగానే కంప్యూటర్లో మహాశ్మతి రాజ్యాన్ని మొత్తాన్ని క్రియేట్ చేసుకుంటారు. అసలు ఈ గ్రీన్ స్క్రీన్లో షూటింగ్ ఎలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. దీనికోసం వీరు బలాల దేవుడు దున్నపోతుకి మధ్య జరిగే ఫైట్ సీన్ ఇప్పుడు తీసుకువద్దాం. ఈ సీన్లో రాణా దున్నపోతుతో ఫైట్ చేస్తున్నప్పుడు చూడడానికి విజువల్ చాలా బాగుంటాయి. కానీ ఈ సీన్ వెనుక ఉన్న టెక్నాలజీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫైట్ జరిగే చుట్టూ గ్రీన్ స్క్రీన్స్ని పెట్టారు. ఆ తర్వాత రాణా ఫైట్కి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఫైట్ రియల్ కాదు. రియల్గా అనిపించాలంటే దున్నను పెట్టే సైడ్ ఎవరైనా స్ట్రాంగ్గా ఉండే పర్సన్ రాణాతో ఫైట్ చేయాలి. అప్పుడు ఆ ప్లేస్లో గ్రీన్ స్క్రీన్స్తో పెట్టారు. చూస్తున్నారుగా అతని చేతులతో దున్నపోతు కొమ్ములను ఉన్న తలకాయని పెట్టారు. ఇప్పుడు వీరిద్దరు ఒకరినొకరు తోసుకుంటూ ఇలా సీన్ చాలా రియల్గా వచ్చేలా నటించారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ టీమ్ వారు ఈ నార్మల్ వీడియోని తీసుకుని అందులో దొన్నను యాడ్ చేశారు. ఇక్కడ చూడండి, రాణా ఫైట్ చేస్తున్న ప్రతి సీన్లో దొన్నని ఎలా యాడ్ చేశారు. ఇక్కడ ఇంకొక సీన్ కూడా ఉంటుంది, అది ఏంటంటే కింద పోయిన దొన్న ఒకసారి పైకి లేచి అటాక్ చేయడానికి చూస్తుంది. అప్పుడు కట్టప్ప దాన్ని కత్తితో పొడుస్తాడు. ఈ సీన్ కోసం కర్రలతో డమ్మీ దొన్నను తయారు చేశారు. కట్టప్ప దాన్ని పొడవగానే దాని ప్లేస్లో ఇలా విజువల్స్ని యాడ్ చేశారు. తర్వాత వచ్చే బాహుబలి 2లో ప్రభాస్ అనుష్క మహాశ్మతి రాజాను తీసుకువెళ్తాడు. దారిలో నడిమధ్యలో పెద్ద పెద్ద ఏనుగు విగ్రహాలు ఉంటాయి, వీటిని విఎఫ్ఎక్స్లో చాలా ఇలా యాడ్ చేశారు. నెక్స్ట్ కుంతల రాజ్యం గురించి చూద్దాం. ఈ రాజ్యం చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ రాజ్యాంగం విఎఫ్ఎక్స్లను క్రియేట్ చేశారు. ఆ కోటల చుట్టూ ఉన్న గ్రీనరీ అంతా ఈ విధంగానే చేస్తారు. నెక్స్ట్ ప్రభాస్ 3 బాణాలతో ఎగిరే విధానం చూశారు కదా ఈ సీన్. ఇందులో ప్రభాస్ ఎగడం మాత్రమే నిజం, మిగతాదంతా విఎఫ్ఎక్సే. చూడండి బాణాలు ఎలా వెళ్తున్నాయో, ఇలా వెళ్తున్నప్పుడు బాణాలు ఆ విఎఫ్ఎక్స్ ద్వారా అటుని చూపించారు. కేవలం విఎఫ్ఎక్స్ మాత్రమే, ఇందులో వాళ్ళు ఏమీ లేదు, కేవలం విఎఫ్ఎక్స్ మాత్రమే. ఈ సీన్లో మీరు చూసారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా చివరిలో యుద్ధం ఉంటుంది కదా, యుద్ధంలో కోట మీదకి ఎగిరే విధానం ఆ చాలా గొప్ప కోట తాడి చెట్టును ఉంచి అందుమీద నుంచి తాడు కట్ చేస్తూ ఒక 5 మంది వెళ్తారు కదా, వాళ్ళు ఎగిరే సమయంలో వాళ్ళకి దెబ్బలు తగలకుండా విధానంగా ఆలోచించి డైరెక్ట్కి హ్యాట్స్ ఆఫ్. అలాగే ఆ కోటను కూడా విఎఫ్ఎక్స్లోనే తయారు చేశారు. చూడండి ఎంత గొప్పగా ఉందో, ఇక్కడ పడినప్పుడు వాళ్ళు ఎగిరే విధానం అంతా బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ మాత్రమే మీకు కనిపిస్తుంది కదా. చూడండి ఎలా తయారు చేశారో, ఆ కర్ర ముక్కలు విరిగిపడే విధానం కూడా చాలా గొప్పగా తయారు చేశారు. విఎఫ్ఎక్స్ మనం ఏంటంటే మన కళ్ళతో మనమే నమ్మలేని విధంగా దీన్ని తయారు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న సీన్ కేవలం ఒక రూమ్లో తయారు చేశారు. అవును, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెద్ద శిల్పం ఉంది కదా, ఈ శిల్పాన్ని కూడా విఎఫ్ఎక్స్లోనే తయారు చేశారు. దానికోసం ముందుగా చిన్న చిన్న విజువలైజర్స్లో మోడల్స్ని తయారు చేశారు. ఆ మోడల్స్కి విఎఫ్ఎక్స్ యాడ్ చేసి పెద్దగా తయారు చేశారు. చూడండి కుంతల రాజ్యం ఎంత గొప్పగా ఉందో, ఈ కుంతల రాజ్యాన్ని కూడా చాలా గొప్పగా తయారు చేశారు.
చూడండి, మారణాదాల నుంచి యుద్ధ ప్రవర్తన వరకు ప్రతిదీ విఎఫ్ఎక్స్ లో తయారు చేశారు. ఇంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఈ సీన్ ఎంత బాగుంటుంది. అలాగే యువరాణి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చుట్టూ వాతావరణం, కొండలు, పుష్పాలు, పంటలు ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్లోనే చేశారు. చూడండి ఒకసారి, ఇంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఈ సినిమా ఎంత బాగుంటుంది. అలాగే ఈ సినిమా నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాహుబలి నెక్స్ట్ నీటి నుంచి జారే విధానం చూడండి, ఎంత క్లాస్గా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. ఇది కూడా విఎఫ్ఎక్స్లో తయారు చేశారు. బాహుబలి పక్కన ఉన్న వాళ్ళంతా అంతా విఎఫ్ఎక్స్, గ్రీన్ స్క్రీన్ కనిపిస్తున్న దగ్గరే తప్ప మిగతాదంతా విఎఫ్ఎక్సే. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చారు. అలాగే ఈ వీడియో పట్ల మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.